కాపు ఓట్లు అన్ని టీడీపీకే. ఈ ఒక్క ప్రకటనతో చంద్రబాబు మళ్లీ సీఎం. ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి? కాపు ఓట్లన్నీ టీడీపీకి అనడం వెనుక ఎలాంటి వ్యూహాలున్నాయి? ఈ ఒక్క ప్రకటనతో చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని ఎందుకంటున్నారు? సీఎం చేసిన ఆ ప్రకటన ఏమై ఉంటుంది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపుల కోసం చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. కాపు సామాజిక వర్గం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3,000 కోట్లు కేటాయించిన టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కాపునాడుపై ఉందని ఏపీ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, 3 ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంక్షేమ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే కాపు సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని అన్నారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందరూ టీడీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. తన ఆరోగ్యం సహకరించకపోయినా యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కాగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బలిజ సామాజిక వర్గానికి చెందిన కలిమిశెట్టి మునిరత్నం పేరును పరిగణలోకి తీసుకున్నందుకు సీఎంకు పిల్లా ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ఒక సందర్భంలో కాపునాడు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మాకు కులం ముఖ్యం కాదని, రాష్ట్ర ముఖ్యమని కాపులకు మేలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ పట్ల పవన్ వైఖరి మారాలని కాపునాడు నాయకులు సూచించారు. కాపులకు పలు రకాలుగా మేలు చేసిన బాబును మన వాళ్ళే బలహీనపరిస్తే ఎలా అంటూ నిలదీసింది. కాపులకు అత్యంత బలమైన స్థానాలు అయిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో 7.5 క్రితం మనం చూసాం, కాపులు వన్ సైడ్గా టీడీపీకి సపోర్ట్ చేశారు. అప్పటికంటే ఇప్పుడు కాపు కార్పొరేషన్ బాగా రుణ వితరణ చేసింది. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించారు. తాజాగా మంత్రివర్గంలో కేంద్ర అగ్రవర్ణాలకు కల్పించిన 10% రిజర్వేషన్లో ఏపీలో 5% కాపులకే దక్కేలా చట్టం చేశారు. మరి దీనిపై కాపులు ఏమనుకుంటున్నారు అని ప్రభుత్వ కాల్ సెంటర్ ఆరా తీసింది. కాపులు ప్రభుత్వ పక్షం ఉన్నారని కాల్ సెంటర్ తన సర్వే ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇచ్చింది. కాపులు కూడా ఏపీలో అభివృద్ధి కోరుకుంటున్నారు. మన రాష్ట్రం బాగుంటే మనం బాగుంటామంటున్నారు. 2014లో ముందు కాపులకు నయా పైసా కూడా ఏ ప్రభుత్వం ఇచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు గారు వచ్చాక మాకు లోన్లు ఇస్తున్నారు, మా పిల్లల్ని ఫారిన్ పంపుతున్నాం, పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, స్వయం ఉపాధి లోన్లు ఇస్తున్నారు. బాబు గారు ఇప్పుడు 5% రిజర్వేషన్లు కూడా ఇస్తామని ప్రకటించారు. అంతకంటే ఏం కావాలి మాకు? కులం కాదు ఇక్కడ ముఖ్యం, ఎవరు కడుపు నింపుతారు అనేది ప్రధానమని 90% కాపులు చెప్పినట్లు తెలిసింది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, ఎనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్కి వెంటనే షేర్ చేసేయండి.